ఈ లాక్ డౌన్ నేపథ్యంలో వలస కార్మికుల కష్టాలు అన్ని ఇన్ని కావచ్చు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ మీద ఒక్కొక్కసారి చూసినప్పుడు జాలేస్తుంది, వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలకి కొంతమంది కోపం వస్తుంది. ఎందుకు జాలేస్తుంది అంటే వాళ్ళు అంటే సుదీర్ఘమైన ప్రయాణం చేసేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఎంత దూరం, ఎన్ని వందల కిలోమీటర్లు, ఎన్ని వేల కిలోమీటర్లు అనే దాన్ని దృష్టిలో పెట్టుకోవట్లేదు. ఖాళీ నడకన వెళ్ళిపోవాలి, ఏదైనా సరే గమ్యం చేరుకోవాలి అనేదే వాళ్ళ ముందున్న ఏకైక లక్ష్యం. ఈ నేపథ్యంలోనే వాళ్ళు చేతి నిండా బ్యాగులు, లగేజ్లు, నెత్తి మీద మూటలు, పిల్లలు, భార్యలు, అలాగే మహిళలు అందరూ కూడా ఏ ఒక్కరు కూడా ఎండని లేదు, కొండని లేదు, వానని లేదు, నీడని లేదు, ఏమీ లేదు. వాళ్ళు నడుస్తూనే ఉంటున్నారు. ఎవరైనా దయతలిచి ఏ లారీయో లేదంటే ఏ కూరగాయలు అయినా ఎవరైనా లిఫ్ట్ ఇస్తే అది కూడా కాస్తంత దూరం, ఏ సిటీ బార్డర్కో దగ్గరకో తీసుకెళ్ళి వదిలేస్తారు. అక్కడి నుంచి మళ్ళీ కూడా నడకే కంప్లీట్గా అయితే తీసుకెళ్ళరు. ఎందుకంటే ఎంతమంది జనాలు తీసుకెళ్తే మళ్ళీ వాళ్ళకి రిస్క్, వాళ్ళ మీద కేసులు రాస్తారేమని. ఎవరైనా దయతలిస్తే మాత్రం ఇటువంటి వాళ్ళకి కొంచెం ఆదుకుంటున్నారు. వాళ్ళని కాస్త అంత దూరం ఒక 20-30 కిలోమీటర్ల 40-50 కిలోమీటర్ల వరకు వాళ్ళకి కొంచెం లిఫ్ట్ ఇస్తున్నారు. తర్వాత మళ్ళీ వీళ్ళు నడక ప్రారంభించక తప్పట్లేదు. కొంతమంది అయితే రోడ్డు మీద అయితే ఆపేస్తున్నారు, ఎక్కడైనా దొరికితే మళ్ళీ క్వారంటైన్ తరలించేస్తారు అని చెప్పి రైల్వే పట్టాల మార్గం గుండా కూడా నడుచుకుని వచ్చేస్తున్నారు చాలామంది. ఇటువంటిది అంటే ఇంత దారుణమైన కష్టాలు పడుతూ గమ్యస్థానానికి చేరుకోవడం అవసరమా? ఒక నెల రోజులు ఓపిక పడితే ఏదో ఒక ఎవరో ఒకళ్ళు ఇచ్చిన తిండి తిని, ఎందుకంటే చాలామంది హెల్ప్ చేస్తున్నారు ఇటువంటి వాళ్ళకి, తిండి విషయంలో కానీ లేదంటే తినడానికి తాగడానికి ఎటువంటి లోటు లేదు. అయినా సరే వీళ్ళు స్వగ్రామాలకు వెళ్ళిపోవాలి, సొంతూళ్ళకి వెళ్ళిపోవాలి. అక్కడ ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు, ఇక్కడ ఉంటే కరోనా వచ్చేస్తుందేమో అని ఒక భయం. ఈ లాక్డౌన్ ఇప్పుడే ఎత్తేరు, ఇంకా 2-3 నెలలు కంటిన్యూ అవుతుందంట, అప్పటి వరకు మా దగ్గర డబ్బులు లేవు అని ఏదో ఒక రకరకాల కారణాలు అన్నమాట. వాళ్ళు చెప్పే కారణాలకు, వాళ్ళు చెప్పే రీజన్స్కు ఒక రకంగా అమాయకత్వంతో అలా మాట్లాడుతున్నారు అనుకోవాలా, లేదంటే అది తెలివితేటలు అనుకోవాలా? ఏదో రకంగా అయితే రోడ్డు ఎక్కేశారు, కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇప్పుడు తాజాగా వీళ్ళ కష్టాలు చూసి కేంద్ర ప్రభుత్వం శ్రామిక్ రైలు అనే ఒక కొన్ని రైళ్లను ఏర్పాటు చేసింది. దాదాపు 450కి పైగా రైళ్లు తిరుగుతున్నాయి. రాజస్థాను, బీహారు, ఉత్తరప్రదేశ్, ఒడిస్సా, ఇలాగ ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాలన్నింటికీ కూడా రైళ్లను నడిపేందుకు ఆల్రెడీ నడుపుతున్నారు రైళ్లు. ఈ శ్రామిక్ రైళ్లలో ఈ వలస కూలీలందరినీ తరలిస్తున్నారు. అయితే తాజాగా ఒక సంఘటన జరిగింది, అదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఒకవేళ ఈ వీళ్ళ సొంత గ్రామాలకు సొంత రాష్ట్రాలకు వచ్చేసినా సరే వాళ్ళని నేరుగా ఇంటికి పంపించకుండా 28 రోజులు క్వారంటైన్లో ఉంచాలి అని చెప్పి అక్కడ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు. వీళ్ళు ట్రైన్ దిగిన వెంటనే తట్టాబుట్టా చదువుకుని డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతామంటే కుదరదు. ఖచ్చితంగా క్వారంటైన్ కేంద్రాలకు వెళ్ళాలి, అక్కడ వీళ్ళు టెస్టులు చేస్తారు. టెస్టులు చేసిన తర్వాత 28 రోజులు క్వారంటైన్లో ఉంచి ఇంటికి పంపిస్తారు. కొన్ని కొన్ని రాష్ట్రాలు అయితే హోమ్ క్వారంటైన్, చేతి మీద కానీ లేదంటే నుదుటి మీద కానీ ఒక డేట్తో కూడిన స్టాంప్ వేస్తారు, ఆ 28 రోజులు వాళ్ళు ఇంట్లోంచి బయటికి రాకూడదు. సో ఈ విషయం తెలుసుకున్నారు కొంతమంది. ఇప్పుడు తాజాగా జరిగింది ఒడిస్సాలోని అంగుల్ జిల్లా మజికాలో ఒక దారుణమైన విషాదమైన సంఘటన జరిగింది. ఓకే, అది పెద్ద విషాదం కాకపోయినా దేవుడి దేవుల వాళ్ళకి ఇంకా భూమి మీద నూకలున్నాయని అనుకోవలేము. ఈ శ్రామిక్ రైల్లో వెళ్తున్న ఒక 20 మంది వలస కూలీలు ఒడిస్సా వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు క్వారంటైన్కి వెళ్ళాలి 28 రోజులు అని విషయం ఎప్పుడైతే తెలుసుకున్నారో, వెళ్ళి వెళ్ళి ట్రైన్లోంచి 20 మంది తట్టబుట్ట సర్దుకొని వెళ్ళి వెళ్ళి ట్రైన్లోంచి దూకేయడం జరిగింది. ఒక నది వస్తే ఆ నదిలోకి దూకేస్తే వాళ్ళు అక్కడి నుంచి ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోవాలనుకున్నారు, ఏమనుకున్నారు. మొత్తం మీద అయితే దూకేశారు చాలామంది, అంటే అందులో ఎవరు కూడా ప్రాణాలు కోల్పోలేదు కానీ చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. తర్వాత అలా దూకేసిన వాళ్ళని కూడా స్థానిక గ్రామ సర్పంచులు పసిగట్టి వాళ్ళందరినీ అధికారులకు అప్పగించి మళ్ళీ యథావిధిగా 20 మంది కూడా క్వారంటైన్కి వెళ్ళిన పరిస్థితి. అంటే దూకినా దూకకపోయినా క్వారంటైన్కి వెళ్ళడం అనేది కామన్ అయింది, ఆ విషయం వాళ్ళు గ్రహించలేదు. కాకపోతే ప్రాణాలకు తగించి, అంటే క్వారంటైన్ అంటే ఏదో భయపడిపోతున్నారు, 28 రోజులు మళ్ళీ మేము ఎక్కడో ఉండాలా, ఇంటికి దూరంగా ఉండాలా, మా ఊరికి వెళ్లకుండా ఉండాలని ఒకే ఒక్క భయం అన్నమాట. ఆ నేపథ్యంలో ఒకవేళ ప్రాణాలు పోతే పరిస్థితి ఏంటి అనేది కూడా వాళ్ళు ఆలోచించట్లేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలోనే దాదాపు 391 మంది వలస కూలీలు ఒడిశాకు వస్తే అందులో 300 మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు వచ్చినాయి. ఈ నేపథ్యంలోనే ఒడిశాలో చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. 28 రోజులు క్వారంటైన్లో ఉంచిన తర్వాతే వాళ్ళని ఇళ్ళకి పంపిస్తున్నారు. అయితే వలస కూలీలు, వలస కార్మికులు గనక ఇటువంటి ఆవేశపు నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళ ప్రాణాలతో వాళ్లే చెలగాటం అవుతుంది, కాస్తంత ఆలోచిస్తే బెటర్ అనేది విశ్లేషకులు చెబుతున్న మాట. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.